हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो इवाल्टी वीडियो वच्चेसी लेफ्ट ओवर दोसा बैटर तोनी पुनुकुलु एला वेसुकोलो चेप्तुन्नानु। सो अदी नाकु कोंचेम मिगिलिपोयिन दोसा बैटर। सो नेनु आ ग्लास तोनी मेजरमेंट तीसुकोनि नेनु उपमानो ओक वेसुकुन्नानु। मनकी दोसा बैटर थिक् गा उंटे मनकी बागा वस्तायि, थिक् दोसा बैटर उंटे मनकी रिजल्ट बागुंटुंदि। పునుకులు క్రిస్పీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి లోపల నుంచి, బయట నుంచి క్రిస్పీగా ఉంటాయి। సో ఉప్మాను ఒక వేసేస్తున్నాను నేను। ఉప్మాను ఒక వేసి బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి। హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే ఉప్మాను ఒక వేస్తాం కదా, మనకి అది కొంచెం బాగా పీల్చుకొని బాగుంటాయి। లేదా మనం మార్నింగ్ కూడా కలిపేసుకొని పెట్టుకొని ఈవినింగ్ వేసుకోవచ్చు, లేదా నైట్ కలిపేసుకొని పెట్టుకొని మార్నింగ్ వేసుకోవచ్చు। అలా అయితే ఇంకా బాగా వస్తుంది, టేస్ట్ అవి బాగుంటుంది కూడా। మనం ఇందులో కావాలంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అలా ఏమైనా వేసుకోవచ్చు, అల్లం। సో బాగా మిక్స్ చేసేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వేస్తున్నాను। సో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి। సో నేను మిక్స్ చేసుకుని అలా పెట్టేసాను, మూత పెట్టి పక్కన పెట్టేయడమే। సో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఈలోపు ఆయిల్ వేడి చేసుకుంటున్నాను, ఆయిల్ పొయ్యి మీద పెట్టాను। తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లో సాల్ట్, బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నాను। మనం కావాలంటే బేకింగ్ సోడా స్కిప్ చేసుకోవచ్చు। సో నేను పచ్చిమిరపకాయలు అల్లం కలుపుకున్నాను అందులో। సో ఆయిల్ వేడెక్కాక నేను పునుకులు వేస్తున్నాను। ఇవి మనకి ఈజీగా అయిపోతాయి, పిల్లలకి నచ్చుతుంది, మన దోశ బ్యాటర్ మిగిలిపోయింది అన్న బాధ కూడా అనిపించదు, కొంచెం మిగిలిపోయింది పడేయాలి అనే అవసరం లేదు, ఇలా వేసుకుంటే బాగుంటాయి। సో ఇది ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, ఉత్తిగా కన్నా। సో నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।